రాయే వేగిరా అబ్బబ్బబ్బా పెనివిటికి పెనివిటే బిడ్డలకు బిడ్డలే యార్ తీసిందాడు ఎట్రనుకో ఈ పంచేసుకోలేక చచ్చిపోతున్నాను ఏదో మారాళ్ళ సుఖపడిపోతుందని మా అయ్య పార్ని సంబంధం ఇచ్చి చేసిండు కానీ ఇడు చూస్తే పని మనిషి కన్నా హీనంగా తయారైంది రా మీరా ఎవరి గుంట అదే మొన్న చెప్పా కదా కొత్తగా వచ్చింది అని దట్ గర్ల్ దిస్ గర్ల్ ఇస్ దట్ గర్ల్ ఓన్లీ ఓ ఇంటనా మన ఐలాండ్ కొచ్చింది వణకం అండి హలో ఎంపి వణకం అండి ఐస్లాండ్ అన్న ఐలాండ్ ఇల్ల అదే అదే ఏదో ల్యాండ్ ఐస్లాండ్ నమస్కారాలు ఎందుకు హాయ్ అనుకుంటే హాయ్ ఉంటది కదా వాయిస్ రా మోడ్రన్ గా తాప్సీ అని పిలుస్తాను అదంతే మరి ఫారెన్ లో లివింగ్ కదా స్టైల్ గా ఉంటాయని వెంకట్ లక్ష్మి లక్కీ అయింది అనసూయని నేను సూ అని పిలుస్తాను అవును బిఫోర్ ఎవరి మీద షౌటింగ్ దట్ టైం ఐ కేము ఎవరి మీద కోపం పెట్టుకుంటే ఎవరు ఊరుకుంటారు ఏంటి ఇంట్లో వాళ్ళ మీదే యార్ తీసిందాడు ఎట్రనుకో మొన్న మై హోమ్ ఆల్సో సేమ్ హస్బెండ్ షౌటింగ్ సింప్లీ షూటింగ్ డూయింగ్ నథింగ్ మై బాడీ బర్నింగ్ అనుకో అప్పో ఎన్న చేశారు అట్ల తాడ ఎత్తు వాత పెట్టారా అమ్మో 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 చచ్చాను బాబో అయ్యో అమ్మో తాపి అవన్నీ అలాంటి వెపన్స్ యూస్ చేయకూడదు ఇక్కడ డోంట్ యూస్ దట్ టైప్ ఆఫ్ వెపన్స్ ఏమో నంగ శాంతితంగా సాల్వింగ్ ఏమో నంగ అదెల్లా ఇక్కడ దొరకవని మా అమ్మమ్మ అదెల్లా ఇచ్చి అనిపిట్టాంగ అవన్నీ ఓల్డ్ మెథడ్స్ తాప్సి మొన్న ఐ డిడ్ దిస్ వన్ వాట్సాప్ లో చాటింగ్ వైబర్ లో కాలింగ్ టీవీ వాచింగ్ ఐ డిడ్ నథింగ్ హస్బెండ్ కమ్ము షాకింగ్ ఆల్ ది వేర్ క్లాత్స్ బ్రెడ్ పీసెస్ మిల్క్ డ్రాప్స్ చిల్డ్రన్స్ చీమి నోసెస్ జిడ్డు ఫేసెస్ హీ షౌటింగ్ రావాణి శ్రీరా ఇండియా ట్రిప్ ఎలా జరిగింది బాగా జరిగిందా బాగానే జరిగింది అనుభవం ఒకరిది ఆర్భాటం మరొకరిది కొత్త కొనుక్కున్నావా వాణి శ్రీ ఇండియాలో ఆయనేమో ఫ్రెండ్స్ పార్టీలో ఆడితో బిజీ నేనేమో షాపింగ్ లో బిజీ ఇంకా ఏంటి సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నట్టున్నారు ఇంటో వాళ్ళ గురించే ఎవరైనా సాయం చేస్తారా అని సాయమా నా మోహమా ఏదో సాయం చేసినట్టు నటిస్తారంతే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు పైగా వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఓ వంట కదంటే తెలియనట్టు వేషాలు ఒక దోశ రెండు ఇడ్లీ అంటూ ఆర్డర్లు ఏంటి ఇక్కడ సీరియస్ గా మాట్లాడేసుకుంటున్నారు మన వాళ్ళ గురించే రజీ మీరిద్దరు జాబ్ కదా మీ వారు బాగానే సాయం చేస్తారా నాది మొగుడు షాది ముందు ప్రామిస్ చేశాడు అన్నిట్లోనూ ఆదా ఆదా అని అంతే బూరిగంపలో పడ్డాం అనమాట అబ్బో ఆదర్శ పురుషుడే నువ్వు అదృష్టవంతురాలువే పట్టిందల్లా బంగారం ముట్టిందల్లా ముచ్చు అనమాట నాది మొక్కం అదృష్టం నేను అలాగే అనుకున్నాను ఆదా ఆదా అంటే నేను వంట చేస్తే ఆయన తింటుంది అంట నేను కప్పడా వాష్ చేసి వార్డ్రోబ్ లో సర్దితే ఆయన వేసుకుని నల్గా కొట్టి లాండ్రీ బాస్కెట్ లో వేస్తుందంట నేను ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చింది అనుకో నేను వంట కష్టపడి వంట చేయాలి అంట ఆయన కూర్చుని వాళ్ళతో సొల్లు చెప్పుతుంది అంట నేను శాలరీ తీసుకుని వస్తే ఆయన ఖర్చు చేస్తుంది అంట అప్పో గ్రోసరీ తెచ్చే పని చేయమాటింగరా అయ్యో భగవాన్ గ్రోసరీనా నిన్న యోగర్ట్ తీసుకురమ్మని పంపాను అంతే 4 సార్లు ఫోన్లు
ప్లేన్ కావాలా లేక వెనీలానా అని ఒకసారి, ఇంకొకసారి బిగ్ పోటా స్మాల్ పోటా అని ఇంకొకసారి, గ్రీక్ స్టైలా బయ పోటా అని ఇంకొకసారి. అది ఏం చెప్పను, ఆయనను పరేషాన్ చేసిండు. 2 యూరోల బయపాటుకి వెళ్ళి 5 రూపాయల ఫోను చేసిండు. అబ్బబ్బా పరేషాన్ చేసేసాడు. అడిగేవాడు ఉంటే చెప్పేవాడికి లోకం అన్నట్లు, చెప్పింది చెప్పినట్లుగా చేస్తే మా నాకెందుకు ఈ తలనొప్పి చెప్పు. రామాయణం అంతా విని రాముడు సీత అవుతుంది అన్నట్టుంది. అది కాదమ్మీ, వాళ్ళు చూద్దాము అంటే ఈ జన్మకి అవదని, చేద్దాము అంటే నా వల్ల ఏ పని కాదు అని, ఏదో మీ ఏడుపు మీరు ఏడవండి అని అర్థం. జన్మ అంటే గుర్తొచ్చింది, మొన్న మా పెళ్లి చేసిన పండితుడు డైడ్ అంట. అవునా, చేసిన పాపం ఊరికే పొద్దా ఏంటి. ఈసారి వాళ్ళతో పని చేపించాలి అంటే ఇలా అని చూడాలి. ఏమిటోనండి, మీది వయసు మీద పేద మీద పడుతున్న కొద్దీ జోరు కమ్ము అవుతుంది అంటే జల్దీ జల్దీ చేసేస్తాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు ఈ ఐడియా బాగుంది రాజీ, నేను ట్రై చేస్తాను. తాప్సి మీ హస్బెండ్ కూడా ఇంతేనా? అయ్యో మా ఆయన బంగారం అని వాళ్ళ వాళ్ళెల్లా ఉదరకట్టు. అయ్యో మా ఆయన బంగారం అని వాళ్ళ వాళ్ళెల్లా ఉదరు కొట్టువాంగ. చెప్పేసి హలో హలో. అయ్యో మా ఆయన బంగారం అని వాళ్ళ వాళ్ళెల్లా ఉదరు కొట్టువాంగ. అచ్చా 24వ క్యారెట్టా క్యా? 1 కేజీ మాకు ఇవ్వు. అయినా మెరిసేవన్నీ బంగారం కాదు. నిజమేనంగా, నేను కొంచెం పనిచేస్తే ఆయన ఎవ్వడో ఫీల్ అయిపోతారో. ఈ 2 గిన్నెలు కడిగితే అయ్యో ఉన్కాయ ఎవ్వడో కందిపోయిందో అని అంటారు. అది కాదు తాప్సి, మీది ఆయన ఆ గిన్నెలు ఎప్పుడైనా కడిగిందా బాధపడటం సరే. అయ్యో నిజమేనండి నిజమేనంగా, ఎప్పుడూ కడగలేదు. ఆనా వాళ్ళ ఫ్రెండ్స్కెల్లా ఫోన్ పండి నేను చాలా బాగా పనిచేస్తానని ఎవ్వడో సార్ ఫోన్ పండి సొల్వాంగ. ఇలాంటివన్నీ కాస్త రికార్డ్ చేసి పెట్టుకోమ్మా, ముందు ముందు ఇనాలన్నా వెళ్ళేవనుకో. ఈరోజు ఉగాది అని అలవాటు లేకపోయినా ఎర్లీ మార్నింగ్ వేకప్ ఆ కుక్కడు గారెలు పులిహోర రొట్టు కర్రీసు పచ్చడి శుభ్రంగా ప్లేట్ నిండా తిని ఈవెన్ ఫింగర్ సాల్సో నాకింగు కర్డ్. ఈరోజు కర్డ్ చాలా బాగుందో హీటర్లు మై బ్లడ్ బాయిలింగు. మీ అందరికీ తెలుసా ఆ కర్డ్ ఐ బ్రాట్ ఫ్రమ్ డన్స్. అమ్మవా, అప్పో ఎన్న చేశారు అప్పడాల కర్ర ఎడుతూ ఒక పీకు పీకారా? మీది హస్బెండ్ ఆ మాత్రమైనా అన్నది, నాది హస్బెండ్ నేను ఏమి పెట్టింది తెలీదు, ఏమి తినది తెలీదు, కలికి దినం ఏమి అన్నదో తెలుసా? నీకు డాక్టర్ నాన్ వెజ్ తినొద్దు అని అంది కదా, నన్ను కాల్చుకుని తింటాం మానే అంది. చూసారా ఆయన మజాక్. ఆయనకి ఇష్టమని చెప్పి ఎంతో కష్టపడి కాకరకాయ నిలువుగా కోసి కారం దట్టించి వండాను. ఆయన శుభ్రంగా ఆవురారమని తింటూ ఏదైనా కాకరకాయ కూర వండాలంటే మా అమ్మ తర్వాతనే అన్నారు. ఆయన తల్లి అంట కడుపు చూస్తుందంట, పెళ్ళం జేబు చూస్తుందంట, ఏదో చమత్కారం ఆయనను. అప్పుడా అప్పో ఎన్న చేశారు కారం ఎడితే ఆయన కన్నుల కొట్టారా? నాకున్న కడుపు మంటకి కారం కాడు సరిపోదమ్మా. ఆవిడంతా బాగా చేస్తుందా అని వండింది ఎప్పుడు, నేను తినిచొచ్చింది ఎప్పుడు. దునియాలో అత్త మెచ్చిన కోళ్ళు ఉందా, కోళ్ళ మెచ్చిన అత్త ఉందా? అత్త లేని కోడలు కమురాలు అయ్యమ్మా, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఆహో ఆహో ఏమోనంగా, మా ఆయన మాత్రం
ఆఫీస్ నుండి కాల్ పడి ఐ లవ్ యు ఐ మిస్ యు ని సెల్వాంగ సాంగ్ పాడువాంగ తెలియమా చెన్నై చంద్రమ్మ మనసే చేజారే చెన్నై చంద్రమ్మ నీలో నచేరే సంగీతానికి చింతకాయలు రాలతాయా సుమి కొత్త బేగం వచ్చినప్పుడు ఖుషి ఖుషిగా ఇలాగే ఉంటుంది మరి అంతే మరి న్యూ కార్ బయ్యింగ్ అంటే అన్నిటికన్నా సర్వింగ్ టూ మచ్ బిగ్ స్క్రాచ్ స్మాల్ స్క్రాచ్ బిగ్ ఫీలింగ్ అంతా హస్బెండ్స్ అదే ఎవరైనా కారు డోరు ఓపెన్ చేశారనుకోండి బేగం కోసం అది కొత్త బేగం అయినా అయి ఉండాలి లేదా కొత్త గాడి అయినా అయి ఉండాలి డ్రైవింగ్ నేర్చుకున్నావా ఇల్లంగా ఇంద వీకెండ్ నేర్పించి పూడుస్తానన్నారు ఓ పూచింగు కడవులే పూడుస్తానా తెలుగులా నేర్పిస్తారు అని అర్థం ఆ సప్త సముద్రాలు ఒంటిగాతో ఇది ఇంటి ముందున్న మురుగు తొట్లో పడి చచ్చినట్లు హస్బెండ్ దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదనుకో డే అండ్ నైట్ ఓపిక్గా పనిచేసే భర్త కూడా పెళ్ళానికి డ్రైవింగ్ నేర్పించడానికి వచ్చేసరికి ఎక్కడ లేని చిరాకు విసుగు వచ్చి పడిపోతాయి అంతే ఏదైనా డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోమ్మా బుజ్జగిస్తూ డియరు డార్లింగు అంటూ నేర్పిస్తారు హాజీ నేను డ్రైవింగ్ నేర్చుకున్న రోజుల్లో నాకు మా ఆయనకి ఎప్పుడూ సైలెంట్ వారు నడిచేది నేను ఒకరోజు ఏంటి నీ గాడి నేను చెప్పినట్టు తిరగట్లేదు అంటే అది నేను కాదు గాడి అని చెప్పన్నాడు చూసారా ఆయన మజాక్ మై హోమ్ స్టిల్ వార్ కంటిన్యూ అప్పుడయా ఎన్నాచ్చు నా బర్త్డే గిఫ్ట్ గివింగ్ గెస్ ఇట్ ఆల్ ఏమి ఇచ్చారు లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్ వావ్ నల్ల ఉంది కదా నల్లది కాదమ్మా తెల్లదే అయ్యో నల్లనా తెలుగులా చాలా బాగుంది అని అర్థం ఓ ఐ సీ ఏం బాగు నా ఫేసు పేరేమో నా బర్త్డే గిఫ్ట్ హీ యూజ్ ఆల్ టైమ్ ఎవ్రీవేర్ టేకింగ్ హీ కాంట్ లీవ్ వితౌట్ దట్ అది కాదమ్మి నాని కూడా హౌ టు కీప్ యువర్ వైఫ్ హ్యాపీ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ హౌ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ ఇలాంటి బుక్కులు ఎన్నో ఇచ్చిన కానీ ఓ బర్త్డే గుర్తుండదు ఓ పెళ్లి రోజు గుర్తుండదు భార్యల బర్త్డేలకి డైమండ్ నెక్లెస్ లాంటి ఏమని యాడ్స్ వస్తున్నాయి కదా చూసైనా తెలుసుకోరు అయ్యో అది ఇవ్వకపోతేనే నయం అండి నాది మొగుడు నాకు 2000 యూరోలు పోసి నాసి రకం పర్లు సెట్టు కొంది ఒక బేరం లేదు సేలు లేదు ఏదో కాస్ట్ పెట్టి ఉప్పిచ్చే వస్తువు ఇస్తే రిటర్న్ చేయక చస్తుదా అని బిల్లు కూడా అందులోనే పెడుతుంది తెలివిగా మీ వారు అవన్నీ ఇచ్చారు నయం మా వారైతే విషెస్ కూడా చెప్పలేదు ఎప్పుడో వరల్డ్ కప్ మ్యాచ్లో సచిన్ ఎన్ని కొట్టాడని చెప్పు రన్స్ టకీమని చెప్తారు కానీ బర్త్డేకి విషెస్ చెప్పడం మాత్రం తెలీదు అగ్ని కాజ్యం పోసినప్పుడు ఒళ్ళు మండిపోద్ది అనుకో ఇలాంటివి విన్నప్పుడు ఏమో నంగా ఈ మధ్య ఎన్ పురుషన్ టీవీ రిమోట్ ఎడుతు టిక్కు టిక్కు అని క్లిక్ పండ్రాంగ ఎన్న విషయం అంటే ఫింగర్ ఎక్సైజ్ ని సొల్రాంగ అయ్యో పిచ్చి మా తల్లి అది ఫ్యూచర్ కి మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారన్నమాట అన్న ప్రసన్న రోజున ఆవకాయ పెట్టినట్లు ఎందుకమ్మా నీకు ఇవన్నీ కొత్తగా పెళ్ళై వచ్చావు అసలే అదేనా అంటే ల్యాప్టాప్ ఫస్ట్ వైఫ్ టీవీ రెండో భార్య ఫోన్ మూడు నో ప్రిఫర్ ఫర్ అజ్ అయ్యో ఎనమోనంగా మీరెల్లా చెప్పింది నిజమే కావచ్చు కానీ మా ఆయన మాత్రం బంగారం నన్ను ఎవ్వరో ప్రేమగా చూసుకుంటారో తెలియమా ఫస్ట్లో మురిపిస్తారు ఆపై మరిపిస్తారు ఆయన ఎప్పుడో అప్పుడప్పుడు ఇలా గాని నరసింహుడా
చేసిరా బేట్రాయి స్వామి దేవుడా కన్నేలు నోడ బేట్రాయి స్వామి దేవుడా అప్పుడప్పుడు ఇలాగాని మా ఆయన బంగారం తిట్టిందంతా తిట్టేసి బంగారం అన్నారండి మా ఆయన గోల్డ్ నాది మొగుడు బంగారమే అయితే మా ఆయన కూడా బంగారమే తీసుకోమ్మా నీకే ముందు ముందు ఉపయోగపడతాయి ఇది నీకు ఉంచుకో బాగా ఉపయోగపడుతుంది ఇదిగో తీసుకోమ్మా నీకు బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు నేను ఇదెల్లా ఎన్న పన్నను ఆ కిచెన్ లో యూస్ పన్నలా పర్లే